పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హబ్బకుకు అనే పుస్తకం, హబ్బకుకు అనే పుస్తకం 3వ అధ్యాయం మొదటి 1, 2, 3 వచనాలలో ఉన్న విషయాలు ఈ మధ్యాహ్న సమయం అందు ధ్యానించడానికి ప్రభు మనకు కృపద ఇచ్చేది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హబ్బకుకు 3వ అధ్యాయం ప్రవక్త యగు హబ్బకుకు చేసిన ప్రార్థన. వాద్యములతో పాడదగినది, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనొచ్చు. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనబడుచున్నది, భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. ప్రవక్త అయినట్టు హబ్బకుకు ద్వారా దేవుడు బయలుపరిచిన ఈ సత్యాలు ఈ మధ్యాహ్న సమయమందు కొద్దిసేపు మనం వినటానికి ప్రభు సహాయం చేయని. దేవుని వాక్యం సెలవిస్తుంది 2వ వచనంలో, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అని అంటూ ఉన్నాడు. చాలామందికి దేవుని గూర్చిన మాటలు విని భయం లేదు, చాలామందికి దేవుని గూర్చిన వార్త ఒక కొత్త సమాచారంగా, లేకపోతే ఈ దైవ సేవకుని కంటే ఆ దైవ సేవకుడు మంచిగా మాట్లాడారు, ఈ దైవ సేవకుని కంటే ఆ దైవ సేవకుడు మర్మాలు చెప్పాడు అని పోలికలు మనం చూసుకుంటూ ఉంటాం. దేవుడు మనతో మాట్లాడేది ఎందుకంటే ఆయనకు భయపడాలి అనని. ఈరోజున చాలామందికి దేవుని మాటలు వింటున్నప్పుడు భయం లేదు. మీరే గమనించండి, ఎంతోమంది అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. కారణం ఏమిటంటే నేను దేవుని మాట వింటున్నాను అనే భయం లేక. చాలామంది దేవుని మాటలు వినేటప్పుడు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు, పిచ్చి చేష్టలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే ప్రవక్త చెప్తున్న మాట, యెహోవా నిన్ను గూర్చిన వార్త నేను వినేటప్పుడు నేను భయపడుతున్నానయ్యా అని చెప్పాడు. మానవ జాతిలో ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు కార్యం జరిగించాలంటే ఆయన మాట విని భయపడే బిడ్డలుగా ఉండాలి. గత రాత్రి, ఈరోజు పగలు దేవుని దాసులు మన మధ్యన నిలబడి ఎన్నో గొప్ప సమాచారాలు చెప్తూ వచ్చారు. ప్రతి మాట కూడా నా జీవితంలో ఒక మార్పును కలగజేయటానికే, ప్రతి మాట కూడా నా జీవితంలో ఒక అద్భుతం చేయటానికి. అంటే దేవుని మాట ఎప్పుడు కూడా ఈ శరీరానికి సంబంధించింది కాదు. దేవుని మాట ఎప్పుడు కూడా శరీరం లోపుటున్న అంతరంగ పురుషునికి సంబంధించింది. ఈ శరీరం అనేది మట్టి అని బైబిల్ సెలవిస్తుంది. అయితే దేవునితో ఒక చక్కటి సంబంధం కలిగి ఉండాల్సింది నీ లోపటున్న అంతరంగ పురుషుడు. దేవుడు అంతరంగ పురుషునితో మాట్లాడుతూ ఉంటాడు. అందుకని దేవుని సముఖంలో కూర్చున్న ప్రతి బిడ్డ ఈ శరీరం అనేటటువంటి దాన్ని గురించి కానీ శరీర కార్యాల గురించి కానీ ఆలోచించకుండా జాగ్రత్తగా నా ఆత్మ బలపరుచుకోవటానికి, నా ఆత్మ దేవుని ఎదుట నిర్దోషంగా నిష్కళంకంగా
మహిమ కలిగిందిగా నిలబడటానికి ప్రతి మాట నాకు అవసరమని జాగ్రత్తగా ప్రభు మాటలు వినాలి. ఎవరు ఆయన మాట విని భయపడుతూ ఉంటారు? ఒకటి రెండు విషయాలు మీతో మాట్లాడటానికి ప్రభు నాకు సహాయం చేయండి. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దయచేసి గమనించాల్సింది, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే మీకు తెలిసిన సంఘటనే ఇది. లూకా సువార్త 15వ అధ్యాయంలో చెప్పారు, చిన్న కుమారుడు తప్పు చేసి చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆయన సుఖ సంతోషాలకు అలవాటు పడి తండ్రి దగ్గర తన ఆస్తి తీసుకొని స్నేహితులతో పాటు దూరంగా వెళ్ళిపోయాడు. నన్ను గమనించాల్సింది, ప్రియులరా, చిన్న కుమారుడు దూరంగా వెళ్ళిపోయి బాగా తండ్రి ఆస్తిని నష్టం చేసుకొని చాలా కష్టాలు పడ్డాడు, మీరు ఎరుగుదురు. అందులో మీకు తెలియని సమాచారం ఏమీ లేదు. ఆఖరికి ఆయన స్థితి ఎంతకు దిగజారేదంటే పందులు మేపే స్థితికి, పందుల పొట్టు తినే స్థితికి ఆయన దిగజారిపోయాడు. అక్కడ ఆయన ఒకరోజు తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకొని ఆయన అంటున్నాడు పశ్చాత్తాపపడి, తండ్రి, నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేస్తేనని పశ్చాత్తాపడడం ప్రారంభించాడు. దానికి ముందు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నా తండ్రి ఇంట అనేక మంది పని వారికి సమృద్ధిగా భోజనం ఉంది, ఇక్కడ నాకు భోజనం లేదని సంతాపపడ్డాడు. తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకొని నా తండ్రి దగ్గరికి నేను వెళతానని చెప్పి, తండ్రి, నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశానని పశ్చాత్తాపపడి ఆయన ఎంత దూరం వెళ్ళాడో అక్కడ నుండి బయలుదేరి వస్తూ ఉన్నాడు. దరిదాపు చరిత్ర చదువుకుంటే 500 మైళ్ళ దూరంలో ఉన్నాడు ఈయన. అక్కడ నుండి ప్రతిరోజు ఆయన పశ్చాత్తాప పడుతూ, తండ్రి, నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశానని ప్రతిరోజు చెప్పుకుంటూ నడుచుకుంటూ తండ్రిని తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించాలి, ఒకరోజున తండ్రిని కలుసుకున్నాడు. తండ్రి అతన్ని చూసి ఆయన చాలా కనికరంతో ప్రేమతో ఆ కుమారుని కౌగిలించుకున్నాడు. ఆ కుమారుడు అంటున్నాడు, తండ్రి, నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశానని. ఆ తండ్రి అసలు ఆ మాటలు పట్టించుకోక ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వెంటనే ఆయన్ను పనివారి దగ్గరికి తీసుకొని వచ్చి పనివారితో చెప్పాడు, ఇతనికి ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వండి, ఉంగరం తొడగండి, చెప్పులు తొడగండి, స్నానం చేయించండి, క్రొవ్విన దూడను వధించి విందు చేయండి అని చెప్పాడు. ఇంటిలో చిన్న కుమారుని గురించి గొప్ప విందు, గొప్ప సంతోషం ప్రారంభమయ్యాది. ప్రియులారా గమనించాలి, ఈయన ఎక్కడున్నాడంటే తండ్రి కౌగిలిలో ఉన్నాడు. బాగా గమనించవలసిన విషయం, ఈయన ఎక్కడున్నాడంటే తండ్రి కౌగిలిలో ఉన్నాడు. ఇతని తండ్రి కౌగిలిలోకి చేర్చింది ఏది అంటే, తన తండ్రి ఆస్తిని తీసుకువెళ్ళి నష్టపరిచిన కార్యం కాదు, తండ్రికి చేసిన నష్టాన్ని గురించి గుర్తు తెచ్చుకొని పశ్చాత్తాపడ్డాడు. చూడండి, ఆ పశ్చాత్తాపం ఇతని తండ్రి కౌగిలిలోకి చేర్చాది. ఈ మధ్యాహ్న సమయమందు భక్తులు ఎన్నో గొప్ప విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నారు, ఎన్నో అమూల్యమైన సత్యాలు చెప్తూ ఉన్నారు. ఒక్కొక్క మాట వింటున్నప్పుడు మన జీవితాలలో ఇవి లేవే అనే ఆలోచన కలుగుతూ ఉంది. మాట్లాడే ప్రతి మాట వారిది కాదు కానీ
సర్వశక్తి మంతుడైన దేవుంది. ఆ దేవుని మాట విన్నప్పుడు నీలో కలగాల్సింది ఏమిటంటే భయంతో పాటు పశ్చాత్తాపం. ఎంతోమంది జీవితాలలో పశ్చాత్తాపం అనేది లేదు. పశ్చాత్తాపం అనేది ఒక వ్యక్తిని తండ్రి కౌగిలిలోకి చేరుస్తుంది. ఈరోజున పశ్చాత్తాపం లేకపోతే మనము తండ్రి కౌగిలిలోకి వెళ్ళం. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, నన్ను గమనించాలి, యెహోవా నీ మాటలు నేను వింటున్నప్పుడు భయపడుచున్నా, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము అని చెప్పాడు. ఏ బిడ్డ దేవుని మాట విని భయపడుతూ పశ్చాత్తాప పడుతూ ఉంటాడో ఆ బిడ్డ జీవితంలో సంవత్సరాలు జరుగుతూ 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 ఉంటే నూతనమైన కార్యాలు ఆ గొప్ప దేవుడు చేస్తూ ఉంటాడు. నూతనమైన కార్యాలంటే కారు కొన్నాను, ఇల్లు కట్టాను, అమెరికా వెళ్ళాను, లేకపోతే నా పిల్లలు సాఫ్ట్వేరు, లేకపోతే ఇంకొకటి మేము బాగా పొలాలు కొన్నాము, ఇలాంటివి కాదు. ఇవి లోక సంబంధమైనటువంటి విషయాలు. దేవుడు నీలో నూతనపరిచే కార్యాలు సంవత్సరం సంవత్సరం ఏమీ అంటే ఆయనకు సంబంధించినవి నీలో ప్రారంభిస్తాడు. దేవునికి సంబంధించింది ఏది అంటే మొట్టమొదటిది ప్రేమ. ఎన్నో సంవత్సరాల నుండి మనం ప్రభుని నమ్ముకున్నాం, ఎన్నో సంవత్సరాల నుండి ప్రభుని ప్రకటిస్తూ ఉన్నాం. మనలో ప్రేమ, ఆయన సంబంధించిన ప్రేమ ఇంకా మనలో సంపూర్ణం కాలేదు. దయచేసి గమనించాలి, నేను ప్రకటిస్తాను, శత్రువుని ప్రేమించండి, పొరుగువాన్ని ప్రేమించండి, సహోదరుని ప్రేమించండి అని ప్రకటిస్తాను, కానీ నేను దాన్ని పాటించలేను. దాన్ని పాటించకపోవటానికి గల కారణం నాతో పాటు ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాలో తండ్రి ప్రేమని కుమ్మరించాలని ఆశ. అయితే ఆ ప్రేమ నాలో కుమ్మరించబడటానికి అర్థం ఏదంటే నేను దేవుని మాటకు భయపడలేదు, దేవుని మాట విని పశ్చాత్తాపపడలేదు. ఈ రెండు కార్యాలు నీలో జరిగితే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ప్రేమను నీలో కుమ్మరించడం ప్రారంభిస్తాడు. ప్రేమను గురించి మీకు తెలియని విషయం ఏదీ లేదు. ఇన్ని సంవత్సరాలు గడిచాయి, దేవునికి సంబంధించింది నీలో ఏవేవి ఉన్నాయి చెప్పండి. ప్రేమ ఉందా? రెండవది క్షమాగుణం ఉందా? లేదే ఒకే ఇంట్లో ఉంటాం, భార్య భర్తలు, భర్త భార్యను క్షమించలేడు, భార్య భర్తను క్షమించలేడు, తల్లిదండ్రులు పిల్లల్ని క్షమించలేరు, క్షమాగుణం ఇంకా మనలోకి రాలేదు. దయచేసి వినాలి, ఇది ఏ పాఠశాలలోనూ దొరకదు, ఏ దైవ సేవకుడు మీకివ్వడం. సంవత్సరాలు గడుస్తూ ఉంటే ఆ కృపగల దేవుడే ఆ ప్రేమను నీలో నింపాలి, ఆ క్షమాగుణం నీలో నింపాలి. సంవత్సరములు గడుస్తున్న ప్రేమ లేని తనము, క్షమాపణ లేని కార్యాలు ఎన్నో ఉన్నాయి. నీ ప్రక్కన కూర్చున్న వారిని నువ్వు కన్నులెత్తి చూడలేని పరిస్థితి, నీకు వందనాలు చెప్పిన వారిని చూసి ముఖం చాటేసుకునే పరిస్థితి, ఎన్నో పర్యాయాలు నీతో పాటు ఉన్నవారిని చూసి అసహించుకునే పరిస్థితి, ఇవన్నీ ఎందుకు అని అడిగితే సంవత్సరాలు జరుగుతున్నాయి కానీ దేవుడు తన కార్యాలు నీ పట్ల నూతన పరచలేదు. కారణం ఏమిటంటే ఆయన మాట విని భయపడే స్వభావం నీలో నుండి పోయాలి. కారణం ఏమిటంటే పశ్చాత్తాపపడే స్వభావం నీలో నుండి బయటికి వెళ్ళాలి. చాలా నష్టపరిచిన కుమారుడైనా, తండ్రిని దుఃఖపరిచిన కుమారుడైనా అయినా పశ్చాత్తాపపడిన కారణాన తండ్రి కౌగిలిలోకి చేర్చుకున్నాడు. దయచేసి పెద్ద కుమారుడు ఇప్పుడు
పొలంలో నుండి వచ్చాడని వాక్యం సెలవిస్తుంది. పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు, చిన్న కుమారుడు ఇంటి బయట ఉన్నాడు. ఈ పెద్ద కుమారుడు ఇంట్లో ఉండి ఆ ఇంట్లో జరుగుతున్నటువంటి ఆ విందు వినోదాలని చూసి పనివారిని అడిగాడు, ఏం జరుగుతుంది ఇక్కడ అని. పనివారు అంటున్నారు, నీ తమ్ముడు వెళ్ళిపోయాడు కదా, ఆయన తిరిగి వచ్చాడు, అందుకని మీ తండ్రి గారు ఈ విందంతా ఏర్పాటు చేశాడంటే ఆయన ఇంట్లోకి రాలేదు, బయట నిలబడ్డాడు. బైబిల్ సెలవిస్తాడు ఆయన కోపపడి అక్కడే నిలబడ్డాడు. తండ్రి చిన్న కుమారుని వద్ద నుండి పెద్ద కుమారుని దగ్గరికి వచ్చి, బాబు రా లోపలికి అంటే ఆయన అంటున్నాడు, ఎన్నో సంవత్సరాల నుండి నీ దగ్గర ఉన్నాను, నిన్ను సేవిస్తూ ఉన్నా, కనీసం నాకు విందు చేసుకోవటానికి ఒక మేకపిల్లని ఇవ్వలేదే నీవు అని అన్నాడు. దయచేసి గమనించాలి, ఇంట్లో ఉన్నవాణ్ణి తండ్రి ఆహ్వానిస్తున్నా పెద్ద కుమారుడు అంటున్నాడు, ఏమనో తెలుసా, ఎన్నో ఏళ్ల నుండి నేను నిన్ను సేవిస్తూ ఉన్నా, కానీ విందు చేసుకోవటానికి ఒక మేకపిల్ల ఇవ్వలేదు నాకు అనని. ఆ తండ్రి అంటున్నాడు, నాకున్నవన్నీ కూడా నీవే కదా అని అంటే పెద్ద కొడుకు అస్సలు ఇంట్లోకి రాలేదు. దయచేసి గమనించాల్సింది, పెద్ద కొడుక్కి కోపం ఉంది, పెద్ద కొడుక్కి ఆ తమ్ముడిని చూస్తే అసూయ ఉంది, పెద్ద కొడుక్కి ఆ తమ్ముడిని చూస్తే ద్వేషం ఉంది. అయితే చిన్న కొడుకు చెడ్డవాడే కానీ తాను చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడ్డ కారణాన ఇప్పుడు తండ్రి కౌగిలిలోకి వచ్చాడు. పెద్ద కొడుకు తండ్రితో ఉంటూ తండ్రి ఇంటిలో ఉంటూ పశ్చాత్తాపం లేక కోపపడి ప్రేమ లేక ద్వేషముతో నింపబడి క్షమించే గుణము లేక ఇతరులను అసహించుకుంటూ ఇంటి బయటే నిలబడ్డాడు. దయచేసి గమనించాలి, ఈ మధ్యాహ్న సమయం అందు మీరు ఆలోచించాల్సింది, మీరు పెద్ద కొడుకులాగా ఇంటి బయట ఉన్నారా, చిన్న కొడుకులాగా పశ్చాత్తాపపడి తండ్రి కౌగిలి లేకొచ్చారా, ఆలోచించండి. హబ్బకుకు అంటే ప్రేమతో కౌగిలించుకునుట అని అర్థం. రాత్రి సమయం సరే, ఈ మధ్యాహ్న సమయం అందు రెండు గుంపులు ఉన్నాయి. కృపగల దేవుని కౌగిలిలో ఉన్నవారు కొంతమంది ఉన్నారు, కౌగిలి బయట ఉన్నవారు కొంతమంది ఉన్నారు, కృపగల దేవుని ఇంటిలో ఉన్నవారు కొందరు ఉన్నారు. ఇంటిలో ఉంటూ అసూయ చేత, కోపము చేత, పగ చేత ఇంట్లోకి రమ్మని పిలిచినా రాకుండా బయట ఉన్న పెద్ద కుమారులలాగా కొంతమంది ఉన్నారు. దయచేసి వినాలి, నీవు ఏ గుంపుకు సంబంధించిన వాడివో ఆలోచించాలి. బైబిల్ సెలవిస్తాది పశ్చాత్తాపం, దేవుని మాట విని భయపడితే సర్వశక్తిమంతుడైన దేవుని కౌగిలిలో నీవు చేర్చబడతావు. ఈ 1, 2, 3, 4 రోజులు దేవుని వాక్యం విని పశ్చాత్తాపం అనేది లేకుండా, దేవుని మాట విని భయం అనేది లేకుండా వెళ్ళిపోతే ఆ పెద్ద కుమారుడిలాగానే ఇంటిలో నుండి బయట నిలబడవలసి వస్తుంది. ప్రియులారా గమనించాలి, ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో చెప్తూ ఉంటాం, మీరు ఎంతకాలమైంది ప్రభుని నమ్ముకొని. చాలామంది చెప్తారు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల నుండి దేవుడు నీకేం కలుగజేశాడు? మనం చెప్తాం, నాకు ఆస్తి సంపాదించుకున్నాను, భూములు కొన్నాను, మంచి కారు కొన్నాను, నాకు బంగారం ఇచ్చాడు. సార్, అవన్నీ ఇక్కడ వదిలిపెట్టాల్సిందే సార్. నీ లోపటున్న ఆంతర్య పురుషుడు ఏ రీతిగా పరివర్తన చెందుతున్నాడో ఆలోచించండి. ఆయన ప్రభు ప్రేమని సంపాదించుకున్నాడా?
ప్రభువుకున్న క్షమాగుణం ఆయన కలిగి ఉన్నాడా? ప్రభువుకున్న తగ్గింపు ఆయన కలిగి ఉన్నాడా? ప్రభువుకున్న వినయం ఆయన కలిగి ఉన్నాడా? అంతరంగ పురుషుల్లో దేవుడు ప్రతి సంవత్సరం కూడా ఏదో నూతనమైన కార్యాలు చేయాలని ఆశ. ప్రతి సంవత్సరం కూడా ఈ గుడారాలకు నేను వచ్చానని నేను అనుకోవద్దు. ఆ కృపగల దేవుడే నేను తీసుకొని వచ్చాడు ఇక్కడికి. కనీసం ఈ సంవత్సరమైనా నీవు మారుతావేమో అని, కనీసం ఈ సంవత్సరమైనా నీ జీవితంలో ఒక మార్పు కలుగుతుందేమోనని, కనీసం ఈ సంవత్సరమైనా నీవు పశ్చాత్తాప పడతావేమోనని, ఒక దైవజనుని తరువాత మరొక దైవజనుని ద్వారా ఆయన మాటలు మనకు వినిపిస్తూ ఉన్నాడు. దైవ సేవకులు చెప్పినట్లుగా ఆ కృపగల దేవుని యొక్క ప్రవాహం మన మీద, వాక్య ప్రవాహం ప్రవహిస్తూ ఉంది. అయితే చాలామంది పెడచెవిని పెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. పెడచెవిని పెట్టండి, భయపడద్దండి, పశ్చాత్తాప పడద్దండి. ఇంటి బయట ఉన్న కుమారుల్లాగా మారిపోతావు. పశ్చాత్తాపడి వచ్చిన ఈ కుమారుడు ఎవరు, ఇంటి బయట ఉన్న ఆ కుమారుడు ఎవరు అంటే, ఎన్నో శ్రమలు పడుపాట్లు పడి ఎన్నో ఇబ్బందులు పడి పశ్చాత్తాపడి వచ్చిన ఈయన ఇజ్రాయేలు ప్రజలకు సంబంధించి వ్యక్తి. ఇజ్రాయేలు ప్రజలు దరిదాపు వారు తప్పు చేసినప్పుడంతా, వారు విగ్రహాల వైపు తిరిగినప్పుడంతా దేవుడు వారి మీదకి ఫిలిస్టీయుల్ని, అమాలేకీయుల్ని, అమ్మోనియుల్ని, మోయాబీయుల్ని, సిరియనుల్ని పంపి వారిని అణిచేవారు. ఎంతోమంది చచ్చిపోయేవారు. ఇజ్రాయేలీలకు కలిగిన శ్రమలు ప్రపంచంలో ఏ దేశస్థులకి కలగలేదు. అన్ని భయంకరమైన శ్రమలు వారు పడ్డారు. ఆ శ్రమ వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగేవారు. కాస్త మంచిగా వాళ్ళు కుదురుకుంటే తిరిగి విగ్రహాల వైపు తిరిగేవారు. ఎన్నో పడుపాట్లు పడి ఒకరోజున ఈ చిన్న కుమారుడిలాగా వారు పశ్చాత్తాపడి సర్వశక్తిమంతుడైన దేవుని వద్దకు వస్తారు. ప్రభు వారిని తన కౌగిలిలో చేర్చుకుంటాడు. ఈ పెద్ద కుమారుడు ఎవరు అంటే, ఈ మధ్యాహ్న సమయం అందు గమనించాలి. పెద్ద కుమారుడు ఈ రోజున ఈ నూతన సంఘమే. దైవ సేవకుడు చెప్పినట్లుగా ఆ పరలోకపు పట్టణానికి సంబంధించిన సంఘమే, మనమే. ప్రియులారా, ఎందుకు మనం పెద్ద కుమారుడు అంటే, బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు. యాకోబు పత్రిక 1:18 చెప్పబడిన మాట, సృష్టి అంతటిలో మీరు ప్రథమ ఫలముగా ఉండు నిమిత్తము ఆయన తన సంకల్పానుసారముగా సత్యవాక్యము వలన మిమ్మను కనెను అని అంటాడు. దేవుడు తన వాక్కు ద్వారా మనల్ని కనాలి అనే ఆశ. అంటే నేను లోకంలో ఉన్నాను, సాతాను కార్యాలు ఎన్నో ఉన్నాయి, పనికిరాని జీవితం ఎంతో ఉంది. అందుకనే ఆ కృపగల దేవుడు తన వాక్యము ద్వారా నన్ను కంటే సాతానుడితో చెప్తాడు, సాతానా, ఇతన్ని నేను కన్నాను, వీడు నా బిడ్డ, నా వాక్యముతో కన్నానని ప్రభులు వారు సెలవిస్తారు. అందుకని వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా విని భయపడి పశ్చాత్తాపడి ఆయన పాదాల చెంత మోకరించి, ప్రభా నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, సంవత్సరములు గడిచిన నాలో నూతనమైన కార్యాలేవీ కూడా లేవు, నన్ను క్షమించమని ఒకప్పుడు పశ్చాత్తాపడిన బిడ్డ, ఎప్పుడు తాను పశ్చాత్తాపడ్డాడో ఆ కృపగల దేవుడు సిల్వలో కార్చిన ప్రశస్తమైన రక్తముతో ఇతన్ని కడిగి శుద్ధీకరించి ఇంట్లో చేర్చుకున్నాడు. తన తండ్రి ఇంటిలో తనున్నాడు. అయితే బైబిల్ సెలవిస్తారు ఇతడు పొలములో నుండి వచ్చాడని. తండ్రిని విడిచిపెట్టి పోలేను,
పొలం పనిచేస్తూ ఉన్నాడు, అంటే సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, దేవుని పరిచర్యలో ఉన్నాడు, సర్వశక్తిమంతుడైన దేవుని గురించి అనేకులకు చెప్తున్నాడు, కుటుంబము ద్వారా వ్యక్తిగతంగా అనేకులకి మీ సాక్ష్యము ద్వారా మీ పాటల ద్వారా దేవుడు మీకు కలగజేసిన స్వస్థతల ద్వారా దేవుడు మీకు కలగజేసిన మార్పు ద్వారా అనేకులకి మీరు చెప్తూ ఉన్నారు. పొలంలో నుండి వచ్చాడు బిడ్డ, అయితే తండ్రి ఇంటిలో ఉంటూ పొలం పని చేస్తూ కోపమున్న కారణాన, ద్వేషమున్న కారణాన, అసూయ ఉన్న కారణాన తండ్రి పిలుస్తూ ఉన్నాడు, రా బాబు ఇంట్లోకి, నావన్నీ నీవే కదా అని చెప్పాడు, నావన్నీ నీవే అని చెప్పాడు. ఎంత శ్రేష్టమైన మాట, తండ్రి ఆహ్వానాన్ని కూడా తిరస్కరించాడు. కారణం, తను కోపముంది కాబట్టి, అసూయ ఉంది కాబట్టి, ద్వేషముంది కాబట్టి, పశ్చాత్తాపపడిన వ్యక్తిని గూర్చి, దేవుని మాట విని భయపడిన వ్యక్తిని గూర్చి, పరలోకం ఎదుట ప్రాధేయపడి ప్రార్థించిన వ్యక్తిని బట్టి అసూయ పడుతున్నాడు. అయ్యలారా, దయచేసి గమనించాల్సింది, నా రెండు చేతులు జోడించి నమస్కరిస్తాను. మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, మన ఆయు పరిమాణం ఎన్ని సంవత్సరాలని ఎవరికీ తెలియదు. దేవుని అద్భుతమైన కనికరాన్ని బట్టి ఆయన ప్రేమతో మనల్ని స్థలంలోకి తీసుకొని వచ్చాడు. ఇద్దరి కొడుకుల్లో మీరెవరో ఆలోచించండి. ఎందుకు విషయాన్ని మీకు ఒత్తిడి చేసి చెప్తున్నానంటే, ఆ మూడో వచనంలో చెప్పబడింది, దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడని చెప్పాడు. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు అని చెప్పాడు. తేమాను అంటే కుడి చేతి వైపు అని అర్థం. నన్ను బాగా గమనించాలి, దేవుడు ఎక్కడి నుండి బయలుదేరాడంటే కుడి చేతి వైపు నుండి బయలుదేరాడని వాక్యం సెలవిస్తుంది. ఈ మధ్యాహ్న సమయం అందు గమనించాలి, చాలామంది భక్తులు మాట్లాడుతూ యేసుప్రభులు వారి రాక సమీపిస్తూ ఉంది, దానికి సూచనలు ఇలాగున్నాయి, దానికి సూచనలు అలాగున్నాయి అని చెప్తూ ఉన్నారు. అయితే ప్రజలు దాని కొరకు సిద్ధపడడం లేదు. హబ్బకు గారు కూడా చెప్పారు, ఏమని చెప్తున్నారు తెలుసా, దేవుడు తేమానులో నుండి బయలుదేరాడు, అనగా ఆ కృపగల దేవుడు కుడి చేతి వైపు నుండి బయలుదేరాడు. ఎక్కడికి అని అడిగితే, తండ్రి ఇల్లు అని చెప్పబడిన సంఘం కొరకు ఆయన బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఆ సంఘంలో దేవునికి భయపడి పశ్చాత్తాపపడిన వ్యక్తిగా ఉన్నావా? ఆ సంఘంలో అసూయ ద్వేషము కోపాలతో ఇంటి బయట ఉన్నావా? తండ్రి కౌగిలిలో నీవు ఉన్నావా? తండ్రి ఆహ్వానిస్తున్న ఆయనను తిరస్కరించి దూరంగా ఉన్నావా? దేవుడు కుడి చేతి నుండి కుడివైపు నుండి బయలుదేరాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మార్కు సువార్త 16:19 చదువుకుంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు, యేసు ప్రభుల వారు పునరుద్ధానుడై లేచి ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడని వాక్యం సెలవిస్తారు. దేవుని వాక్యంలో తేమాను అంటే కుడి చేతి వైపు అని, యేసు ప్రభుల వారు తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఎందుకు అక్కడ కూర్చున్నాడు ఆయన అని మీరు అడిగితే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు. దేవుని వాక్యాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, సమయం లేదు. రోమా పత్రిక 8:34 చదువుకుంటే అక్కడ ఎందుకు ఆయన కూర్చున్నాడు అని అడిగితే, చూడండి, తన వాక్యంతో కనబడి తన రక్తంతో కడగబడిన బిడ్డలు తప్పు చేస్తుంటే తండ్రి దగ్గర కూర్చొని
కుమారుడైన యేసయ్య అంటాడు, ప్రభువా దయచేసి వన్నొక్కసారి క్షమించండి, ఈ ఏడాది విని క్షమించండి ప్రభువా. ఎన్నో మాటలు వింటున్నాడు కానీ మీ భయం లేదు బిడ్డకు, పశ్చాత్తాపం లేదు బిడ్డకు. సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి, మీ నూతనమైన కార్యాలు ఆ బిడ్డలకి ప్రవేశించలేకపోతున్నాయి. మీ ప్రేమ గురించి తెలుసు, మీ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. క్షమాపణ గురించి తెలుసు, క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు. తగ్గింపు గురించి తెలుసు, మాట్లాడుతున్నాడు. అవి తనలోకి ప్రవేశించలేదు. ఎందుకంటే ఒక తప్పితం ఉంది తండ్రి, ఇతడు నా వాక్యంతో కనబడినవాడు, నా రక్తంతో కడగబడినవాడు. ఒక్కసారి తండ్రి ఈ బిడ్డను క్షమించండి, ఇదిగో నా చేతిలో ఉన్నటువంటి రక్తంతో మరలా ఒక్కసారి బిడ్డను కడగటానికి సహాయం చేయమని నా యేసు ప్రభుల వారు తండ్రి దగ్గర కూర్చొని విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. తమ్ముడు నువ్వు చేసే వ్యభిచారం కావచ్చు, చెలమ నువ్వు చేసే వ్యభిచారం కావచ్చు, తమ్ముడు నువ్వు మాట్లాడే దుర్భాషలు కావచ్చు, నీ జీవితంలో ఉన్న సనుగుళ్ళు గొనుగుళ్ళు కావచ్చు, నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కావచ్చు, ఒకసారి దేవుని పాదముల చెంత పశ్చాత్తాపపడి ఆయన రక్తముతో కడగబడి ఆయన వాక్యముతో కనబడిన బిడ్డలు తప్పు చేస్తే ఎలాగైనా తండ్రి వారిని తన ఇంట్లోకి తీసుకురావాలని తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. దయచేసి గమనించాలి, నీ భక్తి అనుకోకో, లేకపోతే నీ శక్తి అనుకోకో, లేక నీ జ్ఞానం అనుకోకో, లేక నీ ప్రతిజ్ఞ నీ ప్రజ్ఞ అనుకోకో. కేవలం ఒక్కసారి ప్రభు తన వాక్యముతో నిన్ను కన్నాడు కాబట్టి, కేవలం ఆయన ప్రశస్తమైన రక్తముతో నిన్ను కడిగాడు కాబట్టి నిన్ను విడిచిపెట్టుకోలేక సాతానుడి వశమును కాకుండా ఉండటానికి తండ్రి గుడిపార్శాన కూర్చొని విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. నా మాటలు అర్థమైన బిడ్డలు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం, ఇంకొకసారి చెప్దాం. ప్రతి వారు గమనించాల్సింది, ఈ బిడ్డ ఇంట్లో ఉన్నాడు, ఆ బిడ్డ బయట ఉన్నాడు. ఈ రాత్రి ఈ మధ్యాహ్న సమయమందు ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఏం చేస్తున్నాడు అని అడిగితే, తప్పు చేసిన ప్రతి బిడ్డ విషయమై, వెనక్కి వెళ్ళిపోయిన ప్రతి బిడ్డ విషయమై, ఇంట్లో నుండి దూరంగా ఉన్న బిడ్డ విషయమై, తండ్రి ఆహ్వానిస్తున్న రాకుండా ఉన్న బిడ్డల విషయమై ఆ పరలోకపు తండ్రి దగ్గర విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. తమ్ముడు ఈ మధ్యాహ్న సమయం ఒకవేళ ఎన్నోసార్లు నువ్వు చెప్పు ఉండొచ్చు, ఏమన్నా తెలుసా, ఈ కోపాన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ పగ నాలో నుండి ప్రక్కకు పోకపోతూ ఉంది, ఎన్నో భార్యలు నేను ఇతరులను చూసి ద్వేషిస్తున్నాను, ఆ ద్వేషం నాలో నుండి పోకుండా ఉంది, నేనేం చేయాలి, ఏమీ చేయక్కర్లేదు. ఈ మధ్యాహ్న సమయం అంతా ఆయన పాదాల చెంత మోకరించి, నిజమే ప్రభువా, నేను ఇంటి బయట ఉన్నా, నేను మీరు ఆహ్వానిస్తున్నా రావడం లేదు, ఈ పనికిరానివన్నీ నాలో నుండి తొలగించటానికి తండ్రి దగ్గర మీరు విజ్ఞాపనం చేస్తూ నన్ను నడిపిస్తూ ఉన్నా, ఆ విషయం నాకు తెలియదు. చాలా పర్యాయాలు వ్యభిచారం చేశాను, చాలా పర్యాయాలు భార్యని కొట్టాను, చాలా పర్యాలు భర్తకు తెలియకుండా మోసం చేశాను, చాలా పర్యాయాలు డబ్బు దొంగిలించాను, చాలా పర్యాయాలు అబద్ధాలు చెప్పాను, అయినా నేను బాగున్నానంటే కేవలం తండ్రి గుడి పక్కన కూర్చొని నా కొరకు మీరు విజ్ఞాపనం చేస్తున్నారు కాబట్టి, ఈ సత్యం నీకు తెలుసో తెలియదో, ఒకవేళ ఈరోజు నువ్వు అలక్ష్యం చేసి ఇంటికి వెళ్ళిపోతే, ఏదైనా జరిగితే
దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టమైతుంది. ఈ మధ్యాహ్నం సమయమందు ప్రభు చాలా వివరంగా చెప్పాడు, నేను చనిపోయి ఆరోహణుడై వెళ్ళి నా తండ్రి గుడి ప్రక్కన కూర్చున్నది ఎందుకంటే నీ కొరకు విజ్ఞాపనం చేయటానికి, వెనుకబడిన ప్రతి కుమార్తె కొరకు, వెనుకబడిన ప్రతి కుమారుని కొరకు, నా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయిన ప్రతి బిడ్డ కొరకు. దయచేసి గమనించాలి, ఈరోజు నిజంగా నేనే ఆ పెద్ద కుమారుడి, నేనే ఆ బయట ఉన్న వ్యక్తిని అని నీకు అర్థమైతే ఈ మధ్యాహ్న సమయం అంత ఆయన పవిత్రమైన పాదాల చేత కన్నీరు కార్చి మొరపెట్టు, క్షమించండి ప్రభువా, ఆ సంఘాన్ని చూస్తే నాకు ఇష్టం లేదు, ఈ సేవకుడిని చూస్తే ఇష్టం లేదు, ఆ విశ్వాసిని చూస్తే నాకు ఇష్టం లేదు సంఘంలో ఉంటూ. అయ్యే దైవ సేవకులు చెప్పారు, ఒకరిని చూస్తే మనకిష్టం, ఒకరిని చూస్తే అయిష్టం. మన స్థితికి తగిన వాళ్ళైతే చాలా ప్రేమగా మాట్లాడతాం, మన స్థితికి తగిన వాళ్ళైతే కుర్చీ మీద కూర్చోబెట్టుకుంటాం, మన స్థితికి తగని వారైతే వారిని దూరంగా ఉంచుతాం. అయ్యో, ఇది క్రీస్తు ప్రేమ కాదు కదా, ఇది క్రీస్తు క్షమాగుణం కాదు కదా, ఇది క్రీస్తు తగ్గింపు కాదు కదా, ఇది క్రీస్తు వినయం కాదు కదా. సంవత్సరాలు దొర్లుతూ దొర్లుతూ నా చావు దగ్గరికి నేను వచ్చాను. వచ్చే ఏడాది నేను ఉంటానో ఉండనో తెలియదు, అయితే ఈ ఏడాది దేవుడు ప్రేమించి ఈ 47వ గుడారాల పండగకి ఆయనే నిన్ను ప్రేమించి తీసుకొచ్చాడు. కొందరు కుటుంబాలతో వచ్చారు, కొందరు స్నేహితులతో వచ్చారు, కొందరు బంధువులతో వచ్చారు. ప్రతిరోజు కూడా ఈ సమూహంతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. నా మాటకు భయపడరా, నా మాట విని పశ్చాత్తాపపడరా, ఇంటి బయటే ఉంటారా, నేను ఎంత ఆహ్వానించినా రారా లోపలికి అని ప్రభుల వారు ఈ మధ్యాహ్న సమయమందు మనందరితో మాట్లాడుతున్నాడు, నాతో కూడాను మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన ఎక్కడ నుండి వస్తున్నాడంటే తేమానులో నుండి బయలుదేరాడు. ప్రభు తండ్రి కుడి పార్శ్వమున ఉండి ఆయన బయలుదేరాడు. అంటే ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన రాకడకు సూచనలు ఎన్నో చెప్పబడ్డాయి. ఒకటి, తండ్రి కుడి పార్శ్వన కూర్చొని చేస్తున్న పనేమిటో మనం మొదటిది విన్నాం. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 56వ వచనంలో చదువుకుంటే స్టెఫన్ అనే భక్తుడు ఉన్నాడు. ఆయన అక్కడున్న ప్రజలతో మాట్లాడుతూ ఆకాశము తెరవబడుట నేను చూస్తూ ఉన్నాను, అక్కడ తండ్రి కుడి పార్శ్వమున మనుష్య కుమారుడు యేసు ప్రభుల వారు నిలుచుండుట నేను చూస్తున్నాను అంటే ఆ మాటలు విన్న ప్రజలు చాలా కోపపడి పట్టణం అవతలికి తీసుకెళ్ళి అతన్ని రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు. ఆయన మోకాళ్ళ మీద నిలబడి ఆయన అంటున్నాడు, ప్రభువా, వీరేం చేస్తున్నారు క్షమించండి, వీరేం చేస్తున్నారు క్షమించమని ప్రార్థన చేశాడు. ఒకరి మీద ఒకరు పడి రాళ్లతో కొట్టి చంపేశారు ఆయన్ని. దయచేసి గమనించాల్సింది, ఆత్మపూర్ణుడై వారు ఆవేశంతో కోపంతో మండిపడి రాళ్లతో కొడుతుంటే ఆత్మపూర్ణుడై క్షమించండి క్షమించండి, స్టెఫను గారు మీరు ఆ మాటలు మాట్లాడటానికి గల కారణం ఏమిటి అంటే నేను పొందుకున్నటువంటి ఆత్మ నా హృదయం అంతా కూడా క్షమాపణతో నింపాది, నా హృదయం అంతా కూడా నన్ను చంపు వారిని కూడా క్షమించేటట్టు, నన్ను దూషించు వారిని క్షమించేటట్టు, నన్ను ద్వేషించే వారిని క్షమించేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు క్షమాపణతో నింపాడు. ఇంకా ఏం చేశాడంటే నన్ను హింసించే వారి కొరకు ప్రార్థించమని కూడా చెప్పాడు. అందుకే వారు ఏం చేస్తున్నారో ఎరుగరని క్షమించమని ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు. చనిపోయాడు స్టెఫను,
మంచి మరణం కాదు అది, గిలగిల కొట్టుకుంటూ చనిపోయాడు. ప్రతి రాతి దెబ్బ తన శరీరాన్ని గాయపరిచాడు. ఆయన ఎంత గిలగిల కొట్టుకున్నాడో తెలియదు, అంతగా శ్రమపడి చనిపోయాడు. బైబిల్ సెలవిస్తుంది ఆ కృపగల దేవుడు ఆకాశము తెరవబడతాయి, అక్కడ యేసు ప్రభుల వారు తండ్రి కుడి పార్శ్వమున నిలవబడి ఉండుట నేను చూశానంటున్నాడు. ఎందుకు తండ్రి కుడి పార్శ్వన యేసు ప్రభుల వారు నిలబడ్డాడు అని అంటే, క్షమాపణ గుణం కలిగి ప్రేమ కలిగి శత్రువుల కొరకు ప్రార్థించే బిడ్డలు చనిపోతే వారి ఆత్మల్ని పరలోకంలోకి ఆహ్వానించడానికి సగౌరవంగా యేసు ప్రభులు వారు నిలబడ్డాడు. తండ్రి అడుగుంటాడు ఎందుకు నిలబడ్డావు అనని. ఆయన అంటున్నాడు, ప్రభు ఆ స్తెఫను క్షమాగుణం కలిగిన వాడు, ఆ స్తెఫను శత్రువుల కొరకు ప్రార్థించేవాడు, ఆ స్తెఫను ఆత్మపూర్ణుడు, మంచి జ్ఞానం కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు. చూడండి, గిలగిల కొట్టుకుంటూ కూడా వీరేం చేస్తున్నారో వీరెరుగురు క్షమించమని ఆ మరణ స్థితిలో ఆయన ప్రార్థిస్తున్నాడని చెప్పి ఆయన్ను నేను గౌరవించాలని తండ్రి కుడి ప్రక్కన కూర్చున్న యేసయ్య స్తెఫను ఆత్మ కొరకు లేచి నిలబడ్డాడు. బైబిల్ సెలవిస్తుంది కదా, మనుషులు చనిపోతే మట్టి మట్టికి, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళుతుందని. స్తెఫను ఆత్మ వెళుతుంటే యేసు ప్రభుల వారు లేచి నిలబడ్డారు. అయ్యలారా, క్షమాపణ ఎంత గొప్పది, క్షమించేది ఎంత గొప్పది, ప్రార్థించేది శత్రువుల కొరకు ప్రార్థించేది ఎంత గొప్ప సమాచారము. అందుకే బైబిల్ సెలవిస్తారు పరిశుద్ధ గ్రంథమైనటువంటి నీతిలో మనకు చెప్పబడిన మాట, ఎవరైనా కుడి చెంపు మీద కొడితే ఎడమ చెంప చూపెట్టండి అని, ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే ప్రతి దూషణ చేయొద్దండి, ఎవరైనా మీకు కీడు చేస్తే కీడు అనుభవించండి, మేలు చేయండి ప్రతి కీడు చేయొద్దండి. దేవుని నీతి ఇది, ధర్మశాస్త్రపు నీతి కాదు, క్రొత్త నిబంధన నీతిలోనికి మనం వచ్చాం. అయినా అది నేను పాటించలేదంటే ఎలాగా ఆయన రాజ్యంలోకి ప్రవేశించగలను? దయచేసి వినాలి, ఈరోజు ఈ ఊరిలో నేను ఉండొచ్చు, రేపు ఇంకొక ఊరికి వెళ్ళచ్చు, నేను ఇంకొక ఊరికి వెళ్ళచ్చు. చెప్పచ్చు రాజశేఖర్ ఊరంతా తిరుగుతాడని, ప్రయోజనం లేదు సార్, నేను ఎన్ని ఊర్లు తిరిగినా తండ్రి ఇంటికి వెళ్ళకపోతే ప్రయోజనమే లేదు సార్. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న నా యేసు ప్రభుల వారు స్తెఫను ఆత్మ కొరకు గౌరవంగా నిలబడి ఆయన ఆత్మని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు, ఆయన ఆత్మని తండ్రికి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇదిగో నా కొరకు దెబ్బలు తిన్నాడు, నా కొరకు మరణించాడు ఏనానని. ఎప్పుడు సార్ ఇటువంటి త్యాగం మనం కలిగి జీవించేది? ఎప్పుడు తల్లి ఇటువంటి త్యాగం కలిగి మనం జీవించేది? దయచేసి గమనించాలి, మన ఊర్లో మనకు చర్చ్ ఉంది, ఆ చర్చికి పోతూ వస్తూ ఉన్నాం, ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా మనల్ని గమనిస్తూ ఉన్నారు. ఎటువంటి వారిరని, ఎందుకు ఆ గ్రామస్తులు మారలేదు, ఎందుకు నీ కుటుంబీకులు మారలేదు, ఎందుకు నీ బంధువులు మారలేదు, నీలో మార్పు కనిపించలేదు? వాక్యము సెలవిచ్చిన రీతిగా సంవత్సరములు జరుగుతూ ఉంటే ప్రభువు నీలో నూతనమైన కార్యాలు జరిగించడం లేదు. దేవుని వాక్యం సెలవిస్తారు కనీసం, ఎంతోమంది చెప్తారు ఓ దరిదాపు 20 సంవత్సరాల నుండి గుడారాలకు వస్తున్నానని. నాతో ఒక ఆయన అంటున్నాడు, సార్ మీరెన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? క్షమించండి, నాకు సంవత్సరాలు లెక్క పెట్టే కంటే నేను ప్రతి సంవత్సరం కూడా ఆయన పాదాల చెంత కన్నీరు కార్చేది నేర్చుకున్నా. గత రాత్రి కూడా మోహన్ సి లాజరస్ ఏ గారు మాట్లాడేటప్పుడు
నేను ఎంతో పశ్చాత్తాపడ్డా, నేను వెతికాను, నాకెవరెవరు ఎట్టని వాళ్ళు, ఎవరెవరు నేను దూషించానో ద్వేషించానో అని దయచేసి వారిని తలుచుకొని ఏడ్చాను, క్షమించు, నన్ను క్షమించు, ఇప్పుడు చనిపోతే మీ ఇంట్లోకి నేను ప్రవేశించలేనని ఇప్పుడు రాజయ్య గారు మాట్లాడుతూ ఉంటే నేను మరలా ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డా. ప్రతిరోజు ప్రతి దైవ సేవకుని మాట నా గుండెను పిండుతూ ఉంది, పశ్చాత్తాపంలోకి నడిపిస్తూ ఉంది, నా గుండెలో భయం పుడుతూ ఉంది. ఎందుకు అని అడిగితే నేను పొందుకున్న పరిశుద్ధాత్మ నన్ను స్వచ్ఛమైన వ్యక్తిగా చేయాలని, అది హింస అయినా ఉపద్రవమైన కరువైనా ఏదైనా కానీ ఆ సర్వశక్తిమంతుడైన దేవుని కొరకు ఒక సంపూర్ణమైన భక్తి కలిగిన వ్యక్తిగా లోకంలో జీవించాలని. ఎవరో నన్ను చూసి పొగడక్కర్లేదు, ఎవరో నన్ను చూసి మెచ్చుకోని అవసరం లేదు. పరలోకం తలుపులు తెరిచి ఈ స్థలాన్నంతా చూస్తూ ఉంది, పరలోకం తలుపులు తెరిచి ఈ ప్రదేశంలో ఉన్న ప్రతి బిడ్డను చూస్తూ ఉంది, ఎవరు పశ్చాత్తాపడతారని చూస్తూ ఉంది. దైవ జనాంగమా, దయచేసి గమనించాలి, ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నామని కాదు, ఎన్ని నీతి కార్యాలు చేస్తున్నామని కాదు, దేవుని సన్నిధానంలో ఎంత నువ్వు పశ్చాత్తాపడుతున్నామని ప్రభుల వారు చూస్తూ ఉన్నారు. పశ్చాత్తాప పడే కొద్దీ నువ్వు దూరము నుండి దగ్గరికి తండ్రి ఇంటిలోకి రావటానికి అవకాశాలు ఉంటాయి. పశ్చాత్తాపం లేకపోతే తండ్రి ఇంటి నుండి క్షణక్షణం దూరం వెళ్ళిపోవలసి వస్తారు. ఈ మధ్యాహ్న సమయమందు తేమానులో నుండి ఆయన బయలుదేరాడు. ఆయన కుడిచేతి వైపు కూర్చొని ఏం చేస్తున్నాడు అని అడిగితే బైబిల్ రీతిగా సెలవిస్తారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సార్ కొలసీయులకు రాసిన పత్రిక వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, 3వ అధ్యాయం. బైబిల్లో ఉన్నవారు తెరిచి చూడండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, బాప్తిస్మము అనునటువంటిది మనము నీళ్లలో మునిగి పైకి రావడం కాదు. మన ప్రాచీన పురుషుడు పాతి పెట్టబడి నవీన పురుషుడుగా మనము లేపబడ్డాం. గతంలో మనం చేసిన ప్రతి విధమైన పాపం ఆ నీళ్లలో పాతి పెట్టబడాలి, ఒక క్రొత్త పురుషుడుగా లేవాలి. ఇంకొక మాట చెప్పబడింది, క్రీస్తు మన పాపముల కొరకు మరణించినట్టు నేను కూడా నా పాపాల కొరకు చనిపోవాలి. ఎన్ని పాపాల కొరకు మనం చనిపోయాము చెప్పండి. ఇంకా ఎన్నో మోహపు చూపులు కలిగిన వారు, ఎంతో ధనాపేక్ష కలిగిన వారు, ఎన్నో పనికిరాని కార్యాలు చేసేవారు, ఎంతోమంది ప్రభు పేరు చెప్తూ మోసాలు చేస్తున్నవారు లెక్కలేనంత మంది. దయచేసి గమనించాలి, ఆ కృపగల దేవుడి మధ్యాహ్న సమయమందు చెప్తున్నమాట, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి. భూ సంబంధమైన వాటి విషయమై మీరు చనిపోవాలి అని చెప్పి ఎందుకు పైన చూడాలి? అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అక్కడ ఎవరున్నారంటే నా కొరకు చనిపోయిన, నన్ను ఆయన ప్రశస్తమైన రక్తముతో కడిగిన, నన్ను తన సత్య వాక్యం వలన కనిన క్రీస్తు యేసు తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. అక్కడ చూడండి, ఇక్కడ ఎందుకు చూస్తారు? ఈ లోకాన్ని ఎందుకు చూస్తారు? ఒక శరీరం యొక్క అందాన్ని ఎందుకు చూస్తారు? దయచేసి వినాలి, ఈ శరీరం రోజు కృషించిపోతూ ఉంటుంది. ఒకప్పుడు బాగా పరిగెత్తేవాడిని, ఇప్పుడు నడవలేని స్థితి. ఒకప్పుడు బాగా పాడేవాడిని, పాడలేని స్థితి. ఒకప్పుడు నా తల మీద జుట్టు బాగుండేది,
ఇప్పుడు చుట్టూ లేదు. శరీరం రోజు రోజు కృషిస్తూ ఉంది. ఈ శరీరం విషయంలో ఎవరైతే చనిపోతారో పరలోకంలో ఉన్న దేవుని వైపు అంతరంగ పురుషుడు చూడడం ప్రారంభిస్తాడు. అంతరంగ పురుషుడు ఆ కుడి ప్రాశాన కూర్చున్న క్రీస్తు ప్రభులు వారిని చూసి ఏం చెప్పబడిందో తెలుసా? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడి. ధనత్వం, ఒక వ్యక్తి చనిపోతే, భూ సంబంధమైన వాటి విషయమై చనిపోతే తన మనసంతా పైనున్న వాటి మీద ఉంటుంది. పైన యేసు ప్రభులు వారు ఉన్నారు, పైన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, పైన పరలోకం ఉంది. నా మనసంతా దాని మీద ఉంటుంది. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ఎలయనగా మీరు మృతి పొందితిరి, ఎందుకంటే మీరు చనిపోయారు. అయ్యగారు చెప్పారు, ఈ కూడికైన తరువాత బాప్తీసాలు ఉంటాయి, మీరు నడవాల్సిన పని లేదు, మిమ్మల్ని బస్సులో తీసుకెళ్తారు. బాప్తీస్వం తీసుకున్న తర్వాత బస్సులోనే మిమ్మల్ని తీసుకొని వస్తారు. ఈరోజు మీరు చెప్తారు 47వ గుడారాల పండుగలో నేను బాప్తీస్వం పుచ్చుకున్నా. దయచేసి బాప్తీస్వం అంటే నువ్వు చనిపోవడం, ఈ శరీర సంబంధమైన కార్యాల నిమిత్తమై చనిపోవడం, నీ అంతరంగ పురుషుడు నూతనంగా లేవడం, భూ సంబంధమైన వాటి విషయాన్ని దూరం చేసి పైనున్న వాటిని వెదకడం. ఈ రీతిగా నీలో మార్పు కలగాలి. ఈ మార్పు నీలో కలగకపోతే నువ్వు తీసుకున్న బాప్తీస్మం వ్యర్థం, నువ్వు తీసుకున్న బాప్తీసాలు వ్యర్థమైపోతాయి. ప్రభు పిల్లలుగా చెప్తా, ఇంటి బయట ఉన్న కుమారుడిలాగా నీ జీవితం మారిపోతుంది. నీకు తెలియకుండానే రోజు రోజు తండ్రికి దూరంగా, తండ్రి ఇంటికి దూరంగా వెళ్ళిపోతావు. దయచేసి గమనించాల్సింది ప్రియ దైవ జనాంగమా, అక్కడ చెప్పబడింది ఏమంటాడు తెలుసా? మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని చెప్పాడు. ఈ రోజున ఎవరు పశ్చాత్తాప పడతారో, ఎవరు దేవుని మాట విని భయపడతారో, ఎవరు బాప్తీసం తీసుకొని తమ పాపముల విషయమై చనిపోతారో, ఎవరు పైనున్న వాటి మీద దృష్టి పెట్టి ప్రభు వైపు తమ మనస్సును తిప్పుతారో, వారి జీవాన్ని ప్రభు తీసుకుంటాడు. అంటే ఈ బిడ్డ జీవాన్ని ప్రభు తీసుకొని, ప్రాణాన్ని ప్రభు తీసుకొని, తనతో కూడా ఆ జీవమును తండ్రి దగ్గర దాచిపెడతాడని వాక్యం సెలవిస్తుంది. మన జీవము క్రీస్తుతో కూడా తండ్రి వద్ద దాచిపెట్టబడతాదని. ఎందుకో తెలుసా? సాతానుడి నీ ప్రాణాన్ని తిరిగి ఏదో ప్రలోభ పెట్టాలని, తిరిగి గతంలో నువ్వు చేసిన తప్పితాలు నీ ప్రాణానికి ప్రాణములో పెట్టాలని, నిన్ను ప్రోత్సహించాలని, నువ్వు చేసే తప్పితమైన కార్యాలు, రహస్యమైన పాపాలు. అయ్యగారు చెప్పారు, కొంచెం కింద పాత్రలు ఉన్నది రహస్యమైన పాపాలని. ఎందరో జీవితాలలో రహస్య పాపాలు బోలెడని ఉన్నాయి. ప్రభులు వారు అంటున్నారు ఏమనో తెలుసా? దాని విషయమై చనిపో, నీ మనస్సు పరలోకం వైపు చూడని, నీ జీవాన్ని యేసు ప్రభులు వారు తీసుకువెళ్ళి తండ్రి దగ్గర దాచిపెడతాడు. తండ్రి దగ్గర నీ జీవం ఉంటే సాతానుడు నీ చుట్టూ తిరుగుతాడు. నీ ప్రాణాన్ని ప్రేరేపించే అనేకమైన చెడు కార్యాలు నీకు నీలో ప్రవేశింప చేయాలని ప్రయత్నం చేస్తాడు. కానీ నీ లోపలున్న జీవం తండ్రి దగ్గర యేసు ప్రభు దాచిపెట్టి అక్కడ కూర్చొని అంటాడు, తండ్రి ఇదిగో ఈ కుమారుని జీవం నా దగ్గర, నీ దగ్గర దాచిపెట్టా. తిరిగి అతని చుట్టూ ఎన్నో చెడు కార్యాలు తిరుగుతూ ఉన్నాయి. ఆయన చుట్టూ పగ తిరుగుతూ ఉంది. ఆయన చుట్టూ వ్యామోహం, స్త్రీ వ్యామోహం, పురుష వ్యామోహం తిరుగుతూ ఉన్నాయి. పనికిరాని చెడు ఆలోచనలు తిరుగుతున్నాయి.
తండ్రి ఆ జీవము మీ దగ్గర భద్రపరిచ ఏమాత్రము సాతానుడు ఆయన లోపలికి వెళ్ళకుండా మీరే కాపాడాలి అని ఆ కృపగల దేవుడు మన జీవాన్ని తండ్రి దగ్గర దాచిపెట్టి మన కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. నా మాటలు అర్థమైన బిడ్డలు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం, ఇంకొకసారి చెప్దాం. దైవ జనాంగమా, నా జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రపరచబడి ఉండాలి. సార్ నన్ను గమనించాలి. యేసు ప్రభు తేమానులో నుండి వస్తూ ఉన్నాడు. ఆయన కుడి చేతి నుండి, తండ్రి కుడి చేతి వైపు నుండి బయలుదేరాడు. ఆయన బయలుదేరి ఎప్పుడు ఈ కుటుంబంలోకి వస్తాడో, ఎప్పుడు ఈ సంఘంలోకి వస్తాడో, ఈ సంఘంలోకి వచ్చినప్పుడు ఎత్తబడి వారు ఒకరు, విడిచిపెట్టబడి వారు ఒకరని వాక్యం సెలవిస్తారు. ఎత్తబడేవారు దేవుని మాటకు భయపడి పశ్చాత్తాపపడి ఆయన కౌగిలిలో ఉన్నవారు ఎత్తబడతారు సార్. దేవుని మాట విని ఆయన మాటకు భయపడి పశ్చాత్తాపపడి ప్రభా నన్ను క్షమించండి, ఆ పెద్ద కుమారుని వలె ఆయన వాక్యం ద్వారా కనబడినవాడు, ఆయన మీ రక్తంతో కడగబడినవాడు, ఇతని కంటే ఇతడు శ్రేష్ఠుడే, ఇంట్లో ఉన్నటువంటి వాడు అయినా కోపముంది, తమ్ముని చూసి కోపపడుతూ ఉన్నాడు, తమ్ముని మీద ద్వేషముంది, ఆ తమ్మునికి నువ్వు కొరువైన తోడిచ్చి విందు చేశావు, ఇన్ని సంవత్సరముల నుండి నిన్ను సేవిస్తున్నా అంటే ఒక సేవకుడుగా ఉన్నాడు, తండ్రి అని పిలవలేదు, చిన్న కుమారుడు తండ్రి అని పిలిచాడు, ఈయన సేవకుడుగానే ఉన్నాడు, ఆయన యజమానునిగా చూస్తున్నాడు. దయచేసి గమనించాలి, ఈయనలో చాలా మార్పు రావాలి. వాక్యముతో కనబడింది వాస్తవమే, క్రీస్తు రక్తంతో కడగబడింది వాస్తవమే, దేవుని మాట అంటే భయం లేదు, దేవుని మాట విని పశ్చాత్తాప పడేది లేదు. కారణం ఆ భయము పశ్చాత్తాపం తనలోకి రాకుండా తనలో కోపం అడ్డుగా నిలబడ్డది, తనలో ద్వేషం అడ్డుగా నిలబడ్డది, తనలో అసూయ అడ్డుగా నిలబడ్డది, తనలో పగ అడ్డుగా నిలబడ్డది. సంవత్సరాలు ప్రభుల వారు ఆయన వాక్యము ద్వారా ఈ బిడ్డ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఆయన వాక్యము ద్వారా ఒక ప్రవాహములాగా వాక్యం ఈ బిడ్డ మీద ప్రవహిస్తూ ఉంది, కానీ ఈ బిడ్డ దానికి చోటు ఇవ్వలేదు. కారణం తనలో ఉన్నటువంటివి చాలా చెడ్డవి, దేవుని వాక్యాన్ని తోసివేస్తూ ఉన్నాయి. దేవుని వాక్యం వినేనంతసేపు బాగుందనుకుంటున్నాడు, కానీ పశ్చాత్తాపడు విషయంలో మాత్రము తాను బాగుపడలేదు. ఈ మధ్యాహ్న సమయమందు ఈ స్థలంలో ఒక ప్రవాహంలాగా మీరు ఉంటున్నారు. వీళ్ళిద్దరిలో మీరెవరో ఆలోచించండి. ఆయన తేమానులో నుండి బయలుదేరాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు తండ్రి కుడిపార్శ్వము నుండి బయలుదేరాడని వాక్యము సెలవిస్తా. ఇప్పుడు రావచ్చు, రేపు రావచ్చు, ఈ గుడారాల్లో వచ్చినట్లయితే ప్రభులవా, ఎంతమంది ఈ చిన్న కుమారుడిలాగా ఆయన కౌగిల్లో ఉన్నటువంటి వా, ఎంతమంది తండ్రి ఆహ్వానించిన బయట నిలబడినవా, మీ ఇద్దరిలో మీరెవరో ఆలోచించాలి. దయచేసి గమనించాలి. నేను ఇంకా మీకు పొడిగించాలని లేదు. ఈ మధ్యాహ్న సమయం అందు మీరెవరో మీకు అర్థమయ్యారు. అర్థమైన తర్వాత ఆ సర్వశక్తి మంతుడైన దేవుని పాదాల చెంత పశ్చాత్తాపపడాలి. ఒకటి, భయపడాలి. ఆయన మాట విని భయపడాలి, ఆయన మాట విని పశ్చాత్తాపపడాలి. ఆయన పాదాల చెంత మోకరించండి, ఆయన పాదాల చెంత మోకరించండి. నిజమే ప్రభు, సంవత్సరాలు జరుగుతున్నాయి కానీ నాలో నూతనమైన కార్యాలు కనిపించడం లేదయ్యా. నేను ప్రేమ గురించి వింటున్నా, ప్రేమ గురించి మాట్లాడుతున్నా, ఆ ప్రేమ నాలో లేదయ్యా. క్షమాపణ గురించి వింటున్నా, అది నాలో లేదయ్యా.
తగ్గింపు గురించి వింటున్నా, నాలో లేదయ్యా. మీరేమో బయలుదేరారని వాక్యం సెలవిస్తూ ఉంది. బయలుదేరిన వారు ఎంతోసేపు పట్టది భూమి మీదకి రావటానికి, ఎంతోసేపు పట్టదు ఈ తండ్రి ఇంటిలో ఉన్నవారిని తీసుకువెళ్ళటానికి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, అయితే ఆయన బయలుదేరారు. కాబట్టి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. రాజ్యం మీదకి రాజ్యము, ప్రజల మీదకి ప్రజలు, అక్కడక్కడ భూకంపాలు, కరువులు, యుద్ధాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. వింటున్న దైవ జనాగమ, అయితే మార్పు చెందాల్సింది నేనే, మార్పు చెందాల్సింది నీవే, మార్పు చెందాల్సింది మనమే. పరలోకమి మధ్యాహ్న సమయం అందు తలుపులు తెరిచి ఎవరి రోజు భయపడతారు, ఎవరి రోజు పశ్చాత్తాప పడతారని పరలోకము చాలా ఆసక్తిగా చూస్తూ ఉంది. కోటానుకోట దేవదూతలు చూస్తూ ఉన్నారు, నా యేసు ప్రభుల వారు చూస్తున్నారు. ఈ స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తూ ఉన్నాడు. నన్ను నమ్మండి, ప్రతి వారితో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ చెవిలో మాట్లాడుతూ ఉన్నాడు, భయపడు, ఈరోజైనా భయపడు, ఈరోజైనా పశ్చాత్తాపపడు. ఆత్మను ఒకవేళ నిరాకరిస్తే సాతానుడు చెప్తాడు, సరే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, నువ్వు చేసే తప్పితాలు నువ్వు చేసుకుంటూ ఉండు, ఆ సుఖం మళ్ళా రాదు. యవనం దాటిపోతే సుఖం నీకు రాదు. ఈ దినాలు దాటిపోతే సంపాదించలేవు, ఈ దినాలు దాటితే సమకూర్చుకోలేవు, ఈ దినం దాటితే వాడి మీద పగ తీర్చుకోలేవు. సాతానుడు ఒక చెవిలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరి మాట వింటావో నీ ఇష్టం. దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. దేవుని ఆత్మ నీతో మాట్లాడే మాట విని మోహకరించి ప్రభు దగ్గర ప్రార్థిస్తావా, లేకపోతే నిరాకరించి ఇక్కడి నుండి వెళ్ళిపోతావా? నీ ఇష్టం. దయచేసి ఆయన పాదాల చెంత ప్రతి వారు మోకరిద్దాం. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ మధ్యాహ్న సమయమందు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన ఆలోచన నాకే అని మనస్ఫూర్తిగా, నాకే అని మనస్ఫూర్తిగా నా ఎదుట, నా ప్రక్కన నా ప్రభు ఆత్మ దేవుడు నా చెవిలో మాట్లాడుతూ ఉన్నాడు, నా గురించే మాట్లాడుతూ ఉన్నాడు, నా గురించే మాట్లాడుతూ ఉన్నాడు, నా గురించే ఆయన మాట్లాడాడు. నా కుటుంబంలో ఉన్న అసమాధానికి కారణం, నా కుటుంబంలో ఉన్న నెమ్మది లేని తనానికి కారణం, నా పిల్లల భవిష్యత్తు పాడైపోవటానికి కారణం, ఇదిగో పశ్చాత్తాపం లేక దేవుని మాట విని భయపడక ఈ మధ్యాహ్న సమయమందు నా ప్రభువు నాకు సెలవిచ్చిన రీతిగా, ప్రభువా ప్రభువా నీ మాట విన్నానయ్యా, నా హృదయంలో భయం కలుగుతూ ఉంది, ఆ కొడుకులాగా నేను కూడా పశ్చాత్తాప పడతాను తండ్రి, నేను నీ పరలోకం ఎదుట నీ ఎదుట పాపం చేశాను, నన్ను క్షమించు. ఒక్క మాట, నన్ను క్షమించు. ఒక్క మాట, నోరు తెరిచి ప్రతి బిడ్డ నోరు తెరిచి మొరపెడదాం. దయచేసి ఎవరు ఇక్కడ పర్ఫెక్ట్ లేరు, ఎవరు ఇక్కడ పరిశుద్ధులు కాలేరు. దేవుని సన్నిధానంలో ఏదో ఒక బలహీనత. బైబిల్ సెలవిస్తారు మనమందరము పాపం చేసిన వారమని. నాలో పాపం లేదని చెప్పిన ఎడల దేవుడు అబద్ధీకుడగునని వాక్యం సెలవిస్తారు. నేను దేవుణ్ణి అబద్ధీకునిగా చేయకూడదు, నేను పాపం లేదు అంటే దయ్యం నా చెవిలో మాట్లాడుతున్న మాట అది, లేదు నేను పాపిని. అది చిన్న బలహీనత అయినా పెద్ద బలహీనత అయినా ప్రభు నాతో మాట్లాడుతున్నా, ప్రభా నన్ను క్షమించు, ఇంతవరకు నీ మాట విన్నాను, నాలో భయం పుట్టించయ్యా, నా గుండెలో భయం పుట్టించు, నా గుండెలో క్షమాపణ కలిగించయ్యా, నేను నీ ఇంట్లోకి రావాలి స్వామి, నీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోకూడదయ్యా. ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా. దయచేసి అందరూ నోరు తెరిచి అడుగుదాం.
సర్వశక్తిమంతుడైన దేవుడు ఒకవేళ నీ ప్రార్థన విని నీ పశ్చాత్తాపాన్ని చూసి ఆయన తిరిగి తండ్రి వద్ద నీ కొరకు విజ్ఞాపనం చేసి ఆయన పవిత్రమైన రక్తముతో ఈ మధ్యాహ్న సమయము నిన్ను మరలా కడిగి నిన్ను క్షమిస్తాడేమో పిలువు. ఏసయ్యా 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 నోరు తెరిచి పిలవాలి. ప్రభు మీకు ఇచ్చిన శక్తి కొలది పిలవండి, శక్తి కొలది పిలవండి. నేనే ఆ దోషిని ప్రభు, నేనే అపరాధం చేసిన వాణ్ణి, నేనే ఆ తప్పితం చేసిన వాణ్ణి. నా గుండె రాయిలాగా మారిపోయాదు, నా గుండె ప్రభ క్షమాపణ లేకుండా మారిపోయాదు. అయ్యో సంవత్సరాలు జరుగుతున్నాయి కానీ మీ ప్రేమ లేదు, మీ క్షమాపణ లేదు, మీ తగ్గింపు లేదు, మీ వినయం లేదు, లోబడే తలం లేదు. నేనే యేసయ్యా నేనే. దయచేసి పిలువు తల్లి, పిలువు పిలువు నా ప్రేమైన తండ్రి. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ మధ్యాహ్న సమయం అందు నీ జీవితంలో ఒక కార్యము చేయాలి. తండ్రి దగ్గర తండ్రి కుడి ప్రక్కన కూర్చున్న యేసయ్యా నీ పశ్చాత్తాపాన్ని చూసి ఆయన తన ప్రశస్తమైన రక్తముతో కడిగి నీ లోపలున్న ప్రతి చెడు యేసు నామంలో తొలగించునుగాక, తొలగించునుగాక. యేసు నామములో ప్రతి పనికిరాని కార్యము తొలగించునుగాక, తొలగించునుగాక. యేసు నామములో ప్రతి బిడ్డ శుద్ధీకరించబడుదురుగాక, ప్రతి బిడ్డ తండ్రికి విధేయుడై పశ్చాత్తాపపడి తండ్రి ఇంటిలోనికి వత్తురుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవుని స్వరాన్ని ఇంతవరకు మనం విన్నాం. ప్రొద్దటి నుండి ముగ్గురు దైవ సేవకులు మీతో మాట్లాడారు. దయచేసి నిర్లక్ష్యం చేయకండి, అలక్ష్యం చేయకండి. కృపగల దేవుని పాదాల చెంత మనం ఆయన పాదాల చెంత మొరపెడదాం. ఒక్క నిమిషం అంతే. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ లార్డ్. స్తుతి స్తుతి. ఒక్క క్షణం అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసి కన్నిటితో పరిశుద్ధాత్ముడు మనతో విన్నపించుకునే ప్రతి మాట ఎంతో విలువైనది, శ్రేష్టమైనది, అమూల్యమైనది. ఇంకనూ నీ కొరకు చేతులు చాచి ఉన్న తండ్రి, ఇంకనూ నిన్ను పిలుస్తూ ఉన్న తండ్రి, నిన్ను చేర్చుకోవాలని, నిన్ను ఆయన కవుగిట దాచుకోవాలని ఆహ్వానించుచున్న తండ్రి ఈ రాత్రి కూడా నీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఇంకనూ ఆయన ప్రేమను తృణీకరించి ఆయన యథలో మధులో చేరక ఆయన రక్తాన్ని కాళ్ళతో త్రొక్కుంటూ వెళతావా ఈ రాత్రి. ఈ మధ్యాహ్న కాల వేళలో నా ప్రియమైన సహోదరులరా, వినయ విధేయతలతో మనస్కరించి శిరస్సు వంచి నా తండ్రి ఇదిగో నీ ఇంటిలోనికి నేను ప్రవేశించుచున్నాను, నన్ను నీ హక్కున చేర్చుకున్నామని విరిగిన అడిగిన హృదయంతో పశ్చాత్తాపమైన మనసుతో ప్రభు దగ్గర కన్నీళ్లు కార్చి నిలవలేని హృదయాన్ని కుమ్మరించి పశ్చాత్తాపముతో ప్రభు వైపు తిరగవలసిన క్షణమిది. అలాగే తలలు వంచి కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడవైన తండ్రి, నీవెంత దయగలిగిన దేవుడవయ్యా, నీవెంత ప్రేమస్వరూపివినైనా, నీవు అనురాగపూర్ణుడవు, మా ఎడల విస్తారమైనటువంటి తలంపులు కలిగిన వాడవు. ఆయా సందర్భాలలో మీ ప్రేమకు మేము దూరమై, నీ కృపకు మేము దూరమై, మీ వాత్సల్యమునకు మేము దూరమై పారిపోయినప్పటికీ కూడా, మిమ్మల్ని తూలనాడినప్పటికీ కూడా, నైనా మిమ్మల్ని విసర్జించినప్పటికీ కూడా చేతులు చాచి ఆహ్వానించుచున్న తండ్రివి. ఇదిగో ఈ మధ్యాహ్న కాల వేళలో ఎందరైతే మీ వైపు చూస్తున్నారో, ఎందరైతే పశ్చాత్తాప్తులై కన్నీళ్లు కారుస్తూ ఉన్నారో, వారిని అందరినీ నువ్వు చూచుచున్న దేవుడవునైనా, వారిని అందరినీ గమనించుచున్న దేవుడవునైనా, ఏ ఒక్కరిని తృణీకరించి త్రోసివేసేవాడవి కాదు. ఇదిగో నీ వైపు చేతులెత్తిన నీ బిడ్డలందరినీ మీ స్వాస్థ్యమునకు హక్కుదారులుగాను, మీ దీవెనకు యోగ్యులుగాను తీర్చిదిద్ది. మీ చిత్తం, మీ సంకల్పం, మీ ఉద్దేశం, మీ ఆలోచన వారి ఎడలు సంపూర్తి చేసి మీ ఇంటిలో దాచబడిన వారమై, మీ కౌగిలిలో నిలిచిన వారమై, నాయన మీ కనుచూపుల పరిధిలో మా జీవితాన్ని గడుపుకునే వారమై,
పరిశుద్ధ నీతి వస్త్రాలతో అలంకరింపబడి మేము శుద్ధీకరింపబడిన వారమై ప్రభువా మీ రాజ్యములకి చేరుటకు ఈ మధ్యాహ్న కాల వేళలో మరొక్కసారి మీరు మాకు అనుగ్రహించిన ఈ పిలుపు కొరకై స్తుతి చెల్లిస్తూ మరొక్కసారి మీకు కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు మీ పక్షమును నిలిచిన మీ దీనదాసులను ఇంకా మీరు బలపరచండి. కాళ్లకు కేళ్లకు ఎముకలకు నరాలకు శక్తినివ్వండి. బలమైన పాత్రగా ఇంకను మీరు బలపరిచి వాడుకొనమని వేడుకొనుచున్నాను. మీ కాపుదల భద్రత మీరు అనుగ్రహించండి. వృద్ధాప్యమందు మీ సన్నిధి తోడుగా ఉంచండి. నాయనా భూది గంతముల వరకు మీ నోటి బూరగా మీ చేతి పాత్రగా మీరు వాడుకోండి. మీ చిత్తమంతయు మీ సంకల్పమంతయు మీ ఉద్దేశములంతయు మీ దాసుని పట్ల మీరు నెరవేర్చమని వేడుకొనుచున్నాను. నాయనా ఈ రెండవ రోజు మొదటి కూడికలో మీరు మాకు తోడుగా ఉన్నారు. ఈ ఉదయకాలం కూడికలన్నింటిని ప్రభు మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించారు. అందుకు నీకు స్తోత్రం. రాత్రి జరగబో కూడికను కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించి లక్షలాది మంది ప్రజలు మీరు తోడుకొని వచ్చారు. వాక్య ప్రక్షాళన ద్వారా ప్రభు మీ రూపం మీ ప్రజల మధ్యలో మీ ప్రజలలో మీరు ముద్రించమని వేడుకొనుచున్నాను. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకున్నామని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతికి సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందులి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం సకల కోటి పరిశుద్ధులకును ఈ కూడికలో పాలు పొందిన ఒక్కొక్కరికిని కూడి వచ్చిన దైవ సావకులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరం చెప్దామండి ఆమెన్.